హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య ఇంటికి వస్తుంది. జరిగిన విషయం అంతా కనకానికి చెప్తుంది. అంటే నువ్వు వేసిన డిజైన్స్ మీ కంపెనీలో నచ్చాయన్నమాట. ఖచ్చితంగా నీకు మంచి శాలరీతో ఉన్న జాబు గ్యారంటీగా వచ్చింది కదమ్మా, హ్యాపీగా ఉండు అని అంటుంది. అమ్మా, నువ్వు ఇది కావాలనే అంటున్నావు కదా, ఏ ఆడపిల్లైనా తన పనితనం బాగుందని చెప్పి ఆ సార్లు పొగిడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ దానికంటే జీవితం ముఖ్యం కదా. నీ భర్త ఇప్పుడు ఏ కష్టాల్లో ఉన్నాడు అన్నది నీకేమైనా అర్థమవుతుందా అని అంటుంది. అమ్మా, ఆయన ఏ కష్టంలో ఉన్నారు? ఆయన మాట తీరు వల్లే ఆయన కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు అని అంటుంది కావ్య. అది కాదే, స్వప్న ఇందాకే ఫోన్ చేసింది. నీకొకటి తెలుసా, నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైన్ వేసి ఇచ్చేదానివి కదా, ఇప్పుడు అక్కడంతా గందరగోళంగా ఉందంట. రాజ్ చాలా బాధపడుతున్నాడని చెప్పి స్వప్న చెప్పింది. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి నువ్వు డిజైన్ వేయడమే మంచిదని పాపం స్వప్న చెప్పింది. కానీ నువ్వు పంతం కదా, పౌరుషం కదా, ఆత్మాభిమానం కదా, అందుకే నువ్వు ఏమీ చేయలేవు అనగానే, అమ్మా అలా అంటావేంటి, నేను ఆ ఇంటికి కోడలిగా పనికిరాను, అలాగే తన భార్యగా పనికిరాను అన్నారు. ఇప్పుడు నేను వేసిచ్చిన డిజైన్స్ ఇస్తే ఆయన పనికొస్తాయని ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా ఆయనకి ఇదంతా తెలిసినా కావాలని చెప్పలేదు అంటే ఇంకా ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమైంది కదా అని అంటుంది కావ్య. చూడు కావ్య, అల్లుడి గారికి అర్థమైనా అర్థమవ్వకపోయినా అన్ని కష్టాలు నీవే అనుకుంటావు. ఇప్పుడు ఆ ఇంటికి కష్టం వచ్చింది, నువ్వు తీర్చలేవా అని అంటుంది. తీరుస్తానమ్మా, కానీ అక్క చెప్పినట్టు నేను ఆ కంపెనీకి డిజైన్ వేసిస్తే ఆయనే వద్దంటారు అని అంటుంది. ఇంతలో ఇక ఇందిరాదేవి, అపర్ణాదేవి కనకం ఇంటికి వస్తారు. అత్తయ్య అని అంటుంది. ఏమ్మా, ఇంకా నా కొడుకు మీద ప్రేమ చావలేదా అని అంటుంది. అత్తయ్య అనగానే, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అనగానే, నా ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ కావ్య, నేను మా అత్తయ్య గారు ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలుసా అని అంటుంది. అమ్మా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు అని అంటుంది కనకం. కనకం, ఇలాగే ఇద్దరు మొండి వాళ్ళని దూరం దూరంగా ఉంచాము అంటే ఈ మొండి వాళ్ళు ఎప్పుడూ కలవరు, అందుకే మన ముగ్గురం ఒక ప్లాన్ వేయాలి అని అంటుంది అపర్ణాదేవి. వదిన గారు, మీ ఆరోగ్యం బాగోలేదు, నా కోడలు అంటున్నారు. ఇదేమో మొండి పట్టుదలతో ఇక్కడే ఉంది, మీరైనా చెవులు మెలేసి తీసుకువెళ్ళండి అని అంటుంది. నా కోడల్ని చెవులు మెడ వేసే అంత తప్పు చేయలేదు, కానీ ఒకటి మాత్రం నిజం అని అంటుంది అపర్ణాదేవి. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు, మీరు ఏం ప్లాన్ వేస్తున్నారో నాకు తెలీదు, కానీ ఆయన మనసులో లేని ఇష్టాన్ని మీరైతే తీసుకురాలేరు కదా అని అంటుంది. నువ్వు అలా అనుకుంటే ఎలా కావ్య, వాడి మనసంతా నువ్వే ఉన్నావు, వాడు ఏది రాసినా నీ పేరే రాస్తున్నాడు. ఇంకా ఇలా మూగముద్దులా ఆలోచించద్దు, వాడి గురించి మా అందరికంటే నీకే ఎక్కువ తెలుసు అని అంటారు ఇందిరాదేవి. ఇక అమ్మమ్మ గారు, కంపెనీకి డిజైన్స్ లేవని ఆయన బాధగా ఉందన్నారు, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనగానే, ఎలా ఉన్నారన్నది పక్కన పెట్టు, కంపెనీని ఆదుకోవాలనుకుని నువ్వు అనుకుంటున్నావా లేదా అని అంటుంది. అనుకుంటున్నాను, కానీ ఏమీ చేయలేను కదా అని అంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది. ఏమీ చెయ్యకపోవడం ఏంటి? అపర్ణ ఆంటీ, నాన్నమ్మ, అలాగే అమ్మ, నాన్న, కావ్య అందరూ ఇక్కడే ఉన్నారు కదా, మా అత్త ఎంత గోలుమాలు చేస్తుందో మీకు అర్థం కావట్లేదు అనగానే, ఏంటక్క ఏమంటున్నావు అని అంటుంది కావ్య. అపర్ణ ఆంటీ, మీకు ఒకటి తెలుసా, ఈరోజు మన కంపెనీకి మా అత్త రాహుల్ వెళ్ళారు, ఇక రాజ్కి ఎవరో మంచి డిజైన్ వేసిన డిజైన్స్ అన్నీ లక్షల్లో కొని ఇవి సబ్మిట్ చేయని చెప్పి స్వయంగా మా అత్తే ఆ డిజైన్స్ అన్నీ కొనిపించి ఇక్కడికి వచ్చేసింది అనగానే, ఇదంతా నీకు తెలుసు ఎలా తెలుసు అని అడుగుతుంది. అక్కడ శృతి ఉంది కదా, అదంతా శృతి చెప్పింది, నేను అందుగురించే కావ్య దగ్గరికి వచ్చాను. ఇంతలో అపర్ణ ఆంటీ, అమ్మమ్మ గారు వచ్చారు అని అంటుంది స్వప్న. అంటే రుద్రాణి ఎప్పటికీ నా కొడుకుని నా కోడల్ని కలవనివ్వకుండా ఇలా రాజ్కి సహాయం చేస్తున్నట్టు డ్రామా మొదలుపెట్టిందన్నమాట. ఇప్పటికైనా అర్థమైందా కావ్య, ఇంట్లో పెద్ద ఎత్తున నిన్ను రాకుండా చేసే కుట్ర జరుగుతుందని అనగానే, అత్తయ్య అదంతా నాకు తెలుసు, కానీ
ఇప్పుడు మనం ఏం చేయగలం అని అంటుంది. ఏం చేయడం ఏంటి పిచ్చిదానా, నువ్వు డిజైన్స్ వెయ్యి. మా అత్త వేసిన డిజైన్స్, మా అత్త ఎక్కడ పొందో ఆ డిజైన్స్ అన్నీ తీసేసి ఇక శృతి ద్వారా నువ్వు వేసిన డిజైన్స్ సబ్మిట్ చేస్తాము. అప్పుడు ఎలాగైనా మన కంపెనీకి అవార్డు వస్తుంది. ఎవరి దగ్గర లక్షలు పెట్టి కొనేసి ఆ డిజైన్స్కి అవార్డు రావాలంటే రాదు అని అంటుంది స్వప్న. అవును కావ్య, ఖచ్చితంగా స్వప్న చెప్పింది కరెక్టే. ఇక రుద్రాని ఇలాగే వెనక నుండి ముందు నుండి ఇలాంటివే వేస్తూ ఉంటుంది. ఇక రాజ్కి ఏ అవకాశం కనబడక ఇలా చేస్తుంటాడు. కానీ వాళ్ళెవరికీ తెలియకుండా నువ్వు వేసిన డిజైన్స్ మన కంపెనీకి 1 అవార్డు తీసుకురావాలని ఈ అత్తగారి కోరిక. ఈ అత్తగారి కోరిక నువ్వు నెరవేర్చగలవా అని అంటుంది. అత్తయ్య నెరవేర్చగలను, కానీ ఆయనకి తెలిస్తే అని అంటుంది. వాడికి తెలిస్తే ఏం చేస్తాడు, కట్టుకున్న భార్య వల్ల అవార్డు వచ్చిందని ఎగిరి గంతి వేస్తాడు. అంతకంటే ఏమీ లేదు. నువ్వు వాడికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నువ్వు డిజైన్స్ వేసి ఇచ్చేసే, మేము కంపెనీ నుండి సబ్మిట్ చేసేలా చేస్తాము అని అంటుంది అపర్ణాదేవి. ఇక కనకం కృష్ణమూర్తి, ఇందిరాదేవి అందరూ సంతోషపడతారు. సరే అత్తయ్య అని అంటుంది కావ్య. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటు కావ్య రాత్రంతా ఇక డిజైన్స్ వేస్తూ ఉంటుంది. అద్భుతమైన డిజైన్స్ వేస్తుంది. తెల్లగా తెల్లవారిపోతుంది. అమ్మయ్య, నేను దుగ్గిరాల ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒక కోడలిగా ఆ ఇంటి పరువు నిలబెట్టే హక్కు అధికారం నాకు ఉంది. అందుకే మా అత్తగారు, అమ్మమ్మ గారు, మా అక్క అందరూ నా దగ్గరికి వచ్చారు. అలాగే ఆయన కూడా నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డిజైన్స్తో ఆయన మనసులో నేను చోటు సంపాదించుకోవాలి. ఖచ్చితంగా ఆయన నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక అమ్మా అమ్మా అని పిలుస్తుంది. ఎందుకే కావ్య, ఇంత ప్రేమ ఉన్న అత్తవారింటితో నువ్వు వెళ్ళకపోవడం బాగోలేదు అనగానే, అమ్మా ప్రతిరోజు ఈ చర్చ మనకి అవసరం లేదు. ఎందుకంటే ఈ డిజైన్స్ వల్ల ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవార్డు వస్తుంది. అప్పుడు ఆయన నా గురించి తెలుసుకుంటారు, నన్ను తన ఇంటికి తీసుకువెళ్తారు. నువ్వు ఇకపై ఇలాంటి మాటలు అనడం ఆపేయచ్చు అని అంటుంది. అమ్మయ్య, నా కూతురు ముండి పట్టుదల పక్కన పెట్టింది. సరే ఈ డిజైన్స్ అన్నీ మరి స్వప్నకి పంపించేస్తావా అనగానే, సరే అమ్మా అని చెప్పి స్వప్నకి ఆ డిజైన్స్ అన్నీ ఇక షేర్ చేసేస్తుంది కావ్య. ఇక స్వప్న శృతికి ఫోన్ చేసి ఆ డిజైన్స్ షేర్ చేస్తుంది. మేడం, కావ్య మేడం అంటే ఏంటి అన్నది ఖచ్చితంగా ఈసారి ఇక్కడ కంపెనీకే కాదు రాజ్సారికి కూడా తెలిసే రోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్స్ చూసి అవార్డు కళ్ళు మూసుకొని మనకే ఇచ్చేస్తారు. ఇప్పుడే మార్చేస్తాను, రాజ్సార్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి ఇక డిజైన్స్ అన్నీ మార్చేస్తుంది శృతి. కావ్య వేసిన డిజైన్సే ఇక ఫైల్లో చేరేటట్టు చేసి ఇంటికి వెళ్ళిపోతుంది శృతి. ఇక ఊపిరి పీల్చుకుంటుంది కావ్య. ఇంతలో వాళ్ళ నాన్నగారు వస్తారు. అమ్మా, ఏ నిర్ణయం తీసుకున్నావు? ఖచ్చితంగా నువ్వు డిజైన్స్ వేసిచ్చే కంపెనీ నిన్ను ఖచ్చితంగా అగ్రిమెంట్ రాయించుకొని మరీ నిన్ను జాబ్లో ఉంచుకుంటారు. కానీ దానికంటే ముందు జీవితం కదా అని అంటారు. అందుకే నాన్న నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా మా మేనేజర్ నాకు ఫోన్ చేస్తారు. నా డిజైన్స్ విషయంలో నన్ను చాలా చాలా మెచ్చుకొని నాకు శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చేలా శాలరీ కూడా పెంచేలా మాట్లాడతారు. కానీ ఒకటి చెప్తాను, నేను ఈరోజు నుండి ఆఫీస్కి రాను అని అంటుంది కావ్య. మంచి నిర్ణయం తీసుకున్నావే, ఎందుకంటే తెలివైన వారు ఎవరైనా మునిగిపోయేదాకా చూసుకోరు. మునగకు ముందే తమ పడవ నుండి ఒడ్డుకు చేర్చుకునేలా ఆలోచిస్తారు. నా కావ్య తల్లి అలాంటిదే. సరేనా, నువ్వు మేనేజర్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఇదే విషయం చెప్పు. అల్లుడు గారు మనసేంటో నాకు తెలుసు. నువ్వు వేసిన డిజైన్కి అల్లుడు గారు అవార్డుతో సహా మన ఇంటికి వస్తారు అని అంటుంది కనకం. ఇక కావ్య రాజుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రాజిక ఆఫీస్కి వెళ్ళడానికి కిందికి వస్తూ ఉంటారు. రాజ్, టిఫిన్ తినవా అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, ఈరోజు నేను ఎక్స్పో చేయాల్సిన డిజైన్స్ ఉన్నాయి, అక్కడికే వెళ్తున్నాను అనగానే, రాజ్ మరి మేమందరం రావాలి కదా, ఈరోజు నువ్వు అవార్డు తీసుకుంటూ ఉంటే ఇక్కడున్న అమ్మ నాన్న వదిన అలాగే అందరూ ఆ కావ్య లేకపోయినా మనమంటే ఏంటి అన్నది రాజ్ నిరూపించాడని చెప్పి వీళ్ళు అనుకోవాలి కదా, అందుకే మేమందరం కూడా ఎక్స్పోకి వస్తున్నాం అని అంటుంది రుద్రాణి.
అంటే అత్త అవార్డు వస్తేనే మన కంపెనీ బాగుంటుందని చెప్పి అనుకోవడానికి లేదు కదా అని అంటారు. ఇంతలో అమ్మమ్మగారు వస్తారు. నాన్న, నీపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఖచ్చితంగా అవార్డు నీకే వస్తుంది, మీ తాతగారు నేను నీపై అంత నమ్మకం పెట్టుకున్నాము అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ఒక్కొక్కసారి నమ్మకం వమ్ము కావచ్చు, అలాగని అని అంటుంది. రాజ్, నీ గురించి నీకు తెలియటం లేదు, నీకే అవార్డు వస్తుంది, నేను కూడా వస్తున్నాను అని అంటుంది స్వప్న. ఇక రాజ్ అంటారు, నానమ్మ, తాతయ్య, అమ్మ, మీరు ఇంట్లోనే ఉండండి, రెస్ట్ తీసుకోండి, ఎలాగూ టీవీలో లైవ్ కాస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి అని అంటారు రాజ్. సరేరా, నువ్వనుకున్నట్టే మేము ఇంట్లో ఉంటాము, నువ్వు ఖచ్చితంగా అవార్డు తీసుకుంటావు కదా, అప్పుడు చూస్తాంలే అని అంటారు అపర్ణాదేవి. ఇక రాజ్, స్వప్న, రాహుల్, రుద్ర అని చక్కగా రెడీ అయ్యి ఎక్స్పోకి చేరుకుంటారు. ఇక తమ డిజైన్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. అంతకంటే ముందు అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్ ఇక ఎక్స్పోకి చేరుకొని తమ డిజైన్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు. ఇక సబ్మిట్ చేసిన డిజైన్స్ అందరూ చూసి అవక్కైపోతారు. అబ్బా, రియల్లీ గ్రేట్! ఇప్పటిదాకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి 1 అవార్డు వచ్చేది, ఇప్పుడు తలదన్నేలా సామంత్ గ్రూప్ వాళ్ళు మంచి డిజైన్స్ వేసుకొచ్చారు, నిజంగా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క అద్భుతంలా ఉంది అని అంటూ ఉంటారు. ఇంతలో కొంతమంది మీడియా, అలా అంటే ఎలా, ఇప్పుడు ఈ డిజైన్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు, ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు డిజైన్స్ తీసుకురాలేదు, సబ్మిట్ చేయలేదు, ఒకవేళ ఈ డిజైన్స్కి తలదన్నేలా వారి డిజైన్స్ ఉంటే అని అంటారు. ఇంపాసిబుల్, ఉండవు అని అంటుంది అనామిక. ఇంతలో రాజ్, అలాగే రుద్ర అని రాహుల్, స్వప్న చేరుకుంటారు. సబ్మిట్ చేసి వాళ్ళ డిజైన్ కూడా ఎక్స్పో చేస్తూ ఉంటారు. ఇక ఆ డిజైన్స్ అన్నీ ఇంకా చేసేలోపు అనామిక అలాగే సామంత్ రాజ్ దగ్గరికి వస్తారు. అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న. హే, ఇక్కడున్నావేంటి? ఓ, డబ్బున్న సామంతిని పట్టుకున్నట్టున్నావు అని అంటుంది స్వప్న. ఓ, నువ్వేమైనా తక్కువ? నిన్ను మోసం చేసినా వాడే కావాలని చెప్పి కడుపు అని మోసం చేసి చేసుకున్నావు కదా, నీకంటే తక్కువే అనగానే ఛీ, నీకు నాకు ఒకటా, నా భర్త ఎలాంటి వాడైనా నేను కావాలని తనతో ఉన్నాను, నువ్వు గొప్పవాడైనా మా కళ్యాణ్ణి వదిలేసి ఈ డబ్బు నుండి పట్టుకున్నావు, నన్ను ఈసారి ఇలా మాట్లాడావు అంటే నువ్వు అనడానికి నోరు, ఇక చెయ్యి ఊపడానికి చెయ్యి ఉండదు, నా గురించి నీకు తెలుసు కదా అని అంటుంది స్వప్న. ఛి, నీతో నాకేంటి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చినా నీ నోరు అనేది ఇంకా చేపల వాసనే వస్తుంది, డార్లింగ్ నువ్వేదైనా మాట్లాడాలంటే మాట్లాడు అని అంటుంది. ఎస్ బేబీ. రాజ్, ఏదో నీకే అవార్డు వచ్చినట్టు ఫ్యామిలీని తీసుకుని వచ్చావు, కానీ అక్కడ వేసిన డిజైన్స్ చూసావా, ఇక ప్రతిరోజు నీకు ఓటమే మిగిలేటట్టు ఉంటాయి, నీ కంపెనీ కిందికి దిగజారిపోతుంది అని అంటారు. ఇక రాజ్ వాడికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో మేనేజర్ కావ్యకి ఫోన్ చేస్తారు. సార్, నేను ఒకటి చెప్పాలి అని అంటుంది. మేడం, మీరు త్వరగా పలానా ప్లేస్కి రండి, మీకొకటి నేను చెప్పాలి అని అంటారు. అంటే సార్, నేను ఒక మీ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య. మేడం, మీరు ఎక్స్పోకి రావాలి, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని అంటారు. ఇక ఈయన డైరెక్ట్గా చెప్తేనే బెటర్ అని చెప్పి కావ్య ఇక ఎక్స్పోకి చేరుకుంటుంది. ఇంతలో మేనేజర్ వస్తారు. కావ్య మేడం, ఒక్కసారి రండి, మీరు వేసిన డిజైన్స్కి బ్రహ్మరథం పడుతున్నారు అనగానే, సార్, నన్ను ఇక్కడికి పిలిచారు, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది కావ్య. మేడం, ఇదంతా కాదు, మీ డిజైన్స్కి బ్రహ్మరథం పడుతున్నారంటే మీకు 1,00,000 శాలరీ వస్తుంది, మీకు మంచి ఉద్యోగం ఓకే అయిపోతుంది, ఎవరో తెలుసా అని అంటారు. ఎవరు అన్నది నాకు అవసరం లేదు, ఇప్పటిదాకా నేను డిజైన్ వేశాను, వాళ్ళు లాభాల పాట పడతారు అంతే. ఇకపై అనేలోపు ఇక రాజ్, కావ్య, సారీ, రాజ్, రుద్రాని అలాగే స్వప్న అందరూ కనిపిస్తారు. ఒక్కసారిగా కావ్యని చూస్తుంది. ఈవిడ గారు, చూసావా రాజ్, నువ్వు ఎక్కడుంటే అక్కడ తన ముఖం చూపించాలని వచ్చేస్తుంది, ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు ఇంటికి తీసుకువెళ్తావని. ఏ మహాతల్లి, ఎందుకిలా పదే పదే మా రాజ్ కాళ్ళ వేళ్ళ పడుతున్నావు, నువ్వు చేసిన ద్రోహాన్ని మా రాజ్ మర్చిపోలేదు అనగానే ఇంతలో
అవునులే రుద్రాని, నేను దుగ్గిరాల ఇంటికి చాలా అంటే చాలా మోసం చేశాను, చాలా అంటే చాలా అన్యాయం చేశాను. అందుకే ఆయన నన్ను వద్దనుకుంటున్నారు అనగానే మరెందుకు ప్రతిసారి ఇలా తారసపడుతున్నావు? తన కాళ్ళ మీద పడి ఇంటికి రావాలనుకుంటున్నావా? అది ఎలా సాధ్యం అని అంటుంది. అయ్యో రుద్రాణి గారు, మీరు ఆ ఇంట్లో ఉన్నంతకాలం భార్యాభర్తలు సుఖంగా ఉంటే ఓర్చుకోలేరు కదా. మీరు ఆయన పక్కన ఉన్నంతకాలం, మీ మాటకి ఆయన గౌరవించినంతకాలం ఎప్పటికీ ఆయన భార్య విలువ తెలుసుకోరు అనగానే, ఆపు, ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటారు. ఏ ఇది మీదా అని అంటుంది కావ్య. చూసావా రాజ్, తన పొగరికే తను నీకు దూరమయ్యింది. మనం డిజైన్స్ అనేవి సబ్మిట్ చేసేశాము, ఈవిడ అవసరం ఉంటుందేమోనని ఈవిడికి నువ్వు ఫోన్ చేస్తావేమోనని వెయిట్ చేసింది. ఇక పొద్దునే ఇక్కడికి వచ్చేసింది మహాతల్లి అని అంటుంది రుద్రాణి. అత్తా, మా కావ్య గురించి నువ్వు అంత చీపుగా చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. మా కావ్య గురించి రాను రాను తెలిసే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు అందరికీ అన్నీ అర్థమవుతాయి. కావ్య, మా అత్త మాటలు పట్టించుకుంటే జీవితాలు కోల్పోతాం, ఎందుకంటే తనకి కావాల్సింది అదే. రావే అని చెప్పి పక్కకి తీసుకువెళ్తుంది. కావ్య, నీ డిజైన్స్ మార్చేసి అన్నీ చేశాం, ఇప్పుడు సబ్మిట్ కూడా చేసేసాం. ఇంకా సేపట్లో డిజైన్స్ అన్నీ అన్ని కంపెనీలకి, ఏ డిజైన్స్ నచ్చితే వాళ్ళకే నెంబర్ వన్ స్థానం అనేది, అవార్డు అనేది వస్తుంది. ఎలాగూ వచ్చావు కదా, ఇక్కడే ఉండు, అన్ని నిజాలు రాసి తెలుసుకుంటారు అనగానే, అక్క, అత్తయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న, నువ్వు అందరం కలిసిన వేసిన ప్లాన్కి ఆయన ఖచ్చితంగా మంచి అనుకోకపోగా చెడు కూడా అనుకుంటారు కదవే అని అంటుంది. అనుకుంటారు కాదు, నువ్వు ఇవ్వల్లే కంపెనీకి అవార్డు వచ్చిందని అనుకుంటారు. కానీ ఇదంతా మార్చింది మేం కదా, తప్పు మేము చేశామని మేం ఒప్పుకుంటాం. మధ్యలో నిన్ననే హక్కు రాజుకుండదు, పైగా అపర్ణ ఆంటీనే చెప్పింది నువ్వు భయపడద్దు, ఇక నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేస్తావు, మన ఇంటికి వచ్చేస్తావు అని అంటుంది స్వప్న. ఇంతలో ఇక అందరూ సైలెంట్, ఎందుకంటే ఇక్కడ అందరు డిజైన్స్ సబ్మిట్ చేశారు, ఇప్పుడే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ డిజైన్స్ వేసేవారు ఎవరితో వేయించారు, అలాగే వాళ్ళ గొప్పతనం అన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరో డిజైన్స్ కొనేసి ఇక్కడ తెచ్చి పెడితే ఆ కంపెనీకి మేము న్యాయం చేయలేము అని అంటారు అక్కడున్న యాజమాన్యం. రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అత్త, ఎప్పుడు లేని తప్పు చేశాను ఇప్పుడు అనగానే, రాజ్, రాకపోతే అవార్డు రాదు, కానీ సబ్మిట్ చేశావు కదా, నువ్వు చేసినంత చేశావు, ఇప్పుడు మనకొచ్చిన నష్టం ఉండదు అని అంటుంది రుద్రాణి. సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వారు అద్భుతమైన డిజైన్స్ అనేవి ప్రజెంటేషన్ చేశారు. ఆ అద్భుతమైన డిజైన్స్ వేసిన వారు ఎవరు అన్నది చెప్పగలరా, తన్ని మీరు ఇక్కడికి తీసుకురాగలరా అని అడుగుతారు. తప్పకుండా అని చెప్పి మేనేజర్ కావ్య మేడంని రమ్మనండి అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇటువైపు కావ్య కూడా షాక్ అవుతుంది. ఇదేంటి అనామిక, ఏంటి కావ్య మేడం అంటుంది, అసలు అనామికకి సామంత్కి అలాగే మేనేజర్కి సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే, కావ్య మేడం, మనం వేసిన డిజైన్స్ ఎవరికో కాదు, సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే, వాళ్ళే ఈ డిజైన్స్ ఇక్కడ సబ్మిట్ చేశారు, మీ ద్వారా వేశారు కాబట్టి నిజంగా వాళ్ళు మంచివారు కాబట్టి మీ డిజైన్ వేశారని మీ పేరు చెప్పబోతున్నారు, రండి అనగానే, ఆగండి సార్, ఎందుకు సామంత్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నామని నాకు ముందు చెప్పలేదు అనగానే, చెప్పాల్సిన అవసరం ఏముంది మేడం, ఎందుకంటే మాది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ టైఅప్ అయితే అందరికీ చెప్పాలని రూల్ లేదు, రండి అని అంటారు. నేను రాను, నాకు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు అనగానే, ఇంతలో సామంత్ అలాగే కావ్య వస్తారు. కావ్యక్క, నువ్వు ఇంకా చిన్నపిల్లలా ఉన్నావే, నీ భర్త నీ నుండి దూరం అయిపోయాడు, మా కంపెనీ నీకు స్థానమిచ్చింది, నీకు పై లెవెల్లో తీసుకువెళ్తానని సామంత్ నా కాబోయే పిఎన్సీ అంటున్నారు. ఇంకా నీ పాతకాలం భర్తని పట్టుకుని ఎందుకు వేలాడతావు, నాకు నువ్వు అన్యాయం చేశావు కానీ ఇప్పుడు న్యాయం చేశావు, రా కావ్యక్క అనగానే అనామిక చెంప పగలకొడుతుంది. కావ్య, ఎవరినీ కక్క, ఇలా మోసం చేసి నాతో డిజైన్ వేయించుకొని నెంబర్ వన్ స్థానానికి ఎక్కాలనుకుని ఇదంతా చేశావు, కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు మంచివారికి ఎప్పుడూ మంచే చేస్తారు అంటారు, అలాగే నేను నా కుటుంబానికి మంచే చేశాను, నేను నీ కంపెనీలో జాయిన్ అవ్వలేదు, ఇంకొకసారి నీ నోటితో
అక్క అనద్దు, నాకు కంపరంగా ఉంది అని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడికి రాకపోయేసరికి, అంటే మీరు మీ డిజైనర్ని తీసుకురాలేకపోయారు, కానీ దీనికంటే అద్భుతమైన డిజైన్ ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ నుండి వచ్చింది. ఆ కంపెనీలో ఉన్న డిజైన్స్ అన్నీ ఇప్పుడు మేమందరికీ చూపిస్తున్నాం అని చెప్పి ఇక అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇక ది బెస్ట్ డిజైన్స్ వేసి ఇవ్వడంతో రాజ్ అలాగే రుద్రాని రాహుల్ షాక్ అవుతారు. నిజంగా ఇంత అద్భుతమైన డిజైన్స్ వేసిన రాజ్ కంపెనీకి మేము ఎలా రుణపడి ఉండాలో తెలీదు. ప్రతి సంవత్సరం వాళ్ళకే అవార్డు వస్తుంది, కానీ ఇప్పుడు ఆ అవార్డు ఆ డిజైన్ వేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము. రాజ్ సార్, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మంచి డిజైనర్ ఉందని మరోసారి నిరూపించారు. ఆ డిజైనర్ ఎవరు అన్నది మీరు కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ లాగా చెప్పరా అని అంటారు. ఇక ఎవరు చెప్పకపోయేసరికి అప్పుడే అపర్ణాదేవి ఇందిరాదేవి వస్తారు. ఇక అక్కడ సీతారామయ్య గారు, స్వరాజ్ అలాగే ఇక ప్రకాశం అందరూ వస్తారు. తప్పకుండా చెప్తాము, ఈ అద్భుతమైన డిజైన్స్ వేసింది ఎవరో కాదు, రాజ్ భార్య కావ్య అని చెప్పి వెళుతున్న కావ్యని ఆపి ఇక అపర్ణాదేవి కావ్యని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక అనామిక సామంత్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇటు రుద్రాని రాహులకు కూడా, ఇక రాజ్ కావ్య మరి డిజైన్స్ అన్నీ మారిపోయున్నాయి, తను ఎలా వేసింది అనగానే ఇక రాజ్ ఇంటికి వెళ్ళాక అన్నీ చెప్తాము, ఇప్పుడు నీ భార్యే ఈ డిజైన్స్ వేశారు కావ్య, మంచి డిజైనర్ అని అంటుంది అపర్ణాదేవి. ఇక రాజ్ కావ్యకి ఇద్దరికీ అవార్డుని అందజేస్తారు యాజమాన్యం. ఎప్పట్లాగే ఈసారి కూడా మీకే అవార్డు ఉంది, ఇక వచ్చేసారి కూడా మీరే అవార్డు కొట్టేస్తారు నాకు తెలుసు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఈసారి కావ్య గారు గట్టెక్కించారు, అంటే మంచి డిజైన్ వేసి ఇక అవార్డు కొట్టేలా చేశారు అని చెప్పి రాజ్ కావ్యకి అందజేస్తారు. ఇక అనామికకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది, రాజ్ కావ్య వైపు చూస్తారు. ఇక ఆ అవార్డు తీసుకుని కిందికి వస్తూ కావ్య అవార్డుని పట్టుకుంటుంది. రాజ్ కోపంగా ఇంటికి వెళ్ళిపోతారు. కావ్య అవార్డుని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సీతారామయ్య గారు, ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు. అమ్మ కావ్య, బాధపడుతున్నావా? దుగ్గిరాల ఇంటి పరువునే కాదు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరువుని కూడా నువ్వు ఈరోజు నిలబెట్టావు. నీ డిజైన్స్ వల్ల మళ్ళీ ఈ అవార్డు మన కంపెనీకే దక్కింది, ఇప్పుడు మనందరం సంతోషపడాలి అని అంటారు ఇందిరాదేవి. సీతారామయ్య గారంటారు, అవునమ్మ కావ్య, రాజ్ నా మనవడు చెడ్డవాడు కాదు, మొండివాడు. వాడు పైకి కోపంగా వెళ్ళినా లోపల చాలా సంతోషపడుతున్నాడు. వాడు చేసిన చిన్న తప్పిదం వల్ల ఈ కంపెనీ విలువల్ని కోల్పోయేది, కానీ అది తెలుసుకుని నువ్వు సరిచేశావు అని అంటారు సీతారామయ్య గారు. తాతయ్య గారు, అమ్మమ్మ గారు, నేనేం చేశాను అన్నది కాదు, నా భర్త మరింత కోపంగా ఇక్కడి నుండి వెళ్ళారు, నాపై ఇంకా కోపంగా ఉన్నారు, రోజురోజుకి మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని అంటుంది కావ్య. అదేం కాదు కావ్య, నువ్వు తప్పు చేయకపోయినా ఇంటి నుండి బయటికి వెళ్ళావు, నిన్ను తేవాలన్నా నా కొడుకు తీసుకురావటం లేదు, కానీ నేనొకటి అడుగుతాను, మీ ఇద్దరు విడివిడిగా ఉంటే అదిగో అటు వైపు చూడు, ఆ సామంత్ అనామిక చేతులు కలిపి మీ ఇద్దరినీ శాశ్వతంగా విడగొట్టడమే కాదు మన సంస్థని కూడా విడగొట్టాలని కిందికి తొక్కాలని కంకణం కట్టుకున్నారు, అలాంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు, ఇకపై మన ఇంట్లో ఏం జరిగినా ఎవరూ బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఆ సమస్యని పరిష్కరించుకోవాలి, ఒకవేళ లేదత్తయ్య ఇంకా నేను ఆత్మాభిమానంగానే ఇంట్లో ఉంటాను అంటే చెప్పు, నా కొడుకుని నేను కూడా వదిలేస్తాను, నా కోడలితో పాటే నేను ఉంటాను, నా కొడుకు ఇక నా దగ్గరికి వచ్చినా నేను వెళ్ళను, అత్తయ్య మామయ్య నన్ను క్షమించండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీస్, ఇక్కడ ఇలాంటి పంచాయతీ జరుగుతుంది అంటే నాకు నచ్చడం లేదు, కానీ నా కోడలు నా కొడుకు జీవితం నాకు ముఖ్యం, అందుకే నన్ను క్షమించండి, నా కోడలు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలనుకుంటాను, అప్పుడు నా కొడుకు తిక్క కుదిరి నా కోడల్ని తీసుకువెళ్తాడు, అప్పటిదాకా నా కోడలు దగ్గరే ఉంటాను అని అంటుంది. అత్తయ్య అలా అనద్దు అనగానే మరి ఏమీ చెప్పద్దు, కనకానికి మీ నాన్నగారికి ఫోన్ చేస్తాను, నా కోడలిని నేను ఇంటికి తీసుకుని వస్తాను,
నా కొడుకు ఏమన్నా సరే వాడే బయటికి వెళ్తాడు, నువ్వు నాతో పాటు వస్తున్నావు, లేకపోతే నేను నీతో పాటు వస్తాను అని అంటుంది ఇక అపర్ణాదేవి. శభాష్ ఆంటీ, మా కావ్యకి ఇలాంటి మాటలే చెప్పాలి, అప్పుడు కానీ రాదు అనగానే, వదిన, రాజుకి ఇష్టం లేకుండా కావ్యని తీసుకురావాలనుకుంటున్నావు, ఇప్పటికే వాడికి చాలా కోపంగా ఉన్నాడు, కన్న కొడుకు బయటికి వెళ్ళినా పర్వాలేదా అని అంటుంది. రుద్రాని, నువ్వు నాకు నీతులు చెప్పద్దు, కానీ నీ గురించి కూడా ఇంట్లో మాట్లాడాలి, చూడు కావ్య వస్తున్నావా నేను రావాలా అనగానే, అత్తయ్య అది అని అంటుంది. చూడమ్మా, మేం మీకున్నాము, అలాగే వాడు నీ ఇంటికి వచ్చి 2 సార్లు బ్రతిమలాడాడు, ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చినా వాడికేమీ నష్టముండదు అని అంటుంది ఇందిరాదేవి. ఇక కావ్య మరోసారి తన అత్త ఇంటికి శాశ్వతంగా వాళ్ళతో బయలుదేరుతుంది. ఇక రాజ్ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కలవతి కలవతి కలవతి, నేను ఈసారి తప్పు చేశాను, కానీ నువ్వు నా తప్పుని సరిదిద్దావు, అవార్డు వచ్చింది, కానీ నీ వల్లే మరోసారి కంపెనీ నిలబడిందని మమ్మీ నాన్నమ్మ నన్ను మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్ళమంటారు, అందుకే కోపంతో వచ్చేశాను. నువ్వు చాలా తెలివైన దానివి అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇందిరాదేవి ఫ్యామిలీ అంతా లోపలికి వస్తారు. ఇక అపర్ణాదేవి కావిని బయటే ఉండమని చెప్పి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, పరుగు పరుగున కిందికి వస్తారు. రాజ్ రాజ్, నిన్ను ఎంత చెప్పినా వదిన వినలేదు, కళావతి వచ్చేసింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, కావ్య నువ్వు వెళ్ళిపో అని అంటుంది. ఇక రాజ్ అంటారు, అత్త నేను కళావతిని వెళ్ళమనలేదు, అలాగని రమ్మని చెప్పాను, ఇక తను వస్తే నిన్ను వెళ్ళమని చెప్పను, తన ఇష్టం అనగానే అందరూ లోపలే నవ్వుకుంటూ ఉంటారు. ఇక కావ్య లోపలికి వస్తుంది. అత్తయ్య, ఈ అవార్డు నాది కాదు, అమ్మమ్మ గారు తాతగారు మీది, మా స్వప్నక్కది అని అంటుంది. ఏంటి మమ్మీ ఏం జరిగింది, నాపై ఏదో కుట్ర చేశారు కదా అనగానే, కుట్ర చేయడం కాదురా, ఒక్కొక్కసారి ధర్మరాజు లాంటి వారే ఎవరో మాటలు విని తప్పు చేస్తారు, అలా నువ్వు కూడా ఈ రుద్రాని మాట విని తప్పు చేయాలనుకున్నావు, నీ మనసు అంగీకరించకపోయినా వేరే డిజైన్స్ సబ్మిట్ చేశావు, అదేదో తెలుసుకొని మేము సరిచేశాము అనగానే, ఇక రుద్రాని అంటుంది, అంటే రాజ్ తప్పు చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ రాజ్ని ఎండీగా కూర్చోపెడతారు, మరి నా కొడుకు అని అంటుంది. ఇంతలో కావ్య అంటుంది, రుద్రాణి గారు మీ కొడుకు గురించి మీకు అలాగే మీ కొడుక్కి బాగా తెలుసు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, మా అత్తగారు నన్ను ఎంతగానో అడిగినందుకు రాలేదు, నా భర్త నన్ను ఎందుకు వెళ్ళమన్నారు అని కూడా అనుకోలేదు, కానీ ఈ ఇల్లు సమస్యల వలంగా మారకుండానే కోడలిగా నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మూర్ఖులకి అర్థం కాకపోయినా మంచివారికి అర్థమవుతుంది, అత్తయ్య మామయ్య మళ్ళీ నేను డిజైనర్గా వెళ్తాను, నాకు శాలరీ కావాలి అని అంటుంది. శభాషమ్మ నువ్వు డిజైనర్గా వెళ్ళు, అలాగే ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు నీ డిజైన్ని వాడుకొని ఈరోజేదో ముందుకొచ్చారు, కానీ మళ్ళీ నువ్వు మా కంపెనీకి వచ్చి మా ఇంట్లో దీపం పెడతానంటే ఎవరొద్దంటారు అనగానే, డాడీ వద్దు కళావతి అని అంటారు. ఒరే మొండోడా, ఇంకా నీ భార్య గురించి నీకు అర్థం కాలేదు, ఈరోజు మనకి గిఫ్ట్ వచ్చింది అంటే అవార్డు వచ్చిందంటే నా కావ్య వల్లే, అమ్మ కావ్య వాడు అలాగే మాట్లాడతాడు, రేపటి నుండి నువ్వు డిజైనర్గా వెళ్ళబోతున్నావు, ఆ అనామిక సామంత్కి గట్టి దెబ్బ కొట్టాలి, ఇకపై వాళ్ళు నించోడానికి కూడా భయపడాలి అని అంటుంది. అత్తయ్య ఆ అనామిక మనపై పగబట్టింది, కానీ ఇప్పటి నుండి నేనేంటో చూపిస్తాను, తనకి ఇక్కడ ఉప్పు ఎవరు అందిస్తున్నారు, మన కంపెనీ దిగజారిపోవడానికి కావలసిన ప్లాన్లు ఎవరు వేస్తున్నారని తెలుసుకుంటాను, తప్పకోండి మీది కాదు ఇల్లు, మా తాతయ్య మా నాన్నమ్మ మా మామయ్య మా అత్తయ్యది అని లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. ఇక రాజ్ అందరూ ఈ కళావతి పార్టీనే అని చెప్పి పైకి వెళ్ళిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.